కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సిఐటియు నాయకులు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వంటావార్పుతో ప్రభుత్వ వైఖరిని నిరసించారు. గూడూరు పురపాలక సంఘం కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వంటావార్పుతో తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గోపీనాథ్ మాట్లాడుతూ, కార్మికులను రెండుగా విభజించడం మా ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, పామంజి మణి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 21 వంటవార్పు కార్యక్రమం జరగాల్సింది, మన సీఎం గారు సూళ్ళూరుపేటకు వస్తున్నారని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని 22 గూడూరు ఆర్డీ ఆఫీస్ దగ్గర మేము ఈరోజు మున్సిపల్ కార్మికులం వంటవార్పు కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం. ఈరోజు వంటవార్పు కానీ, మొన్న 20 ధర్నాలు కానీ, నిరసన కానీ, ఇవన్నీ చేయడానికి గల కారణం ప్రభుత్వమే. ప్రభుత్వమే మా కార్మికులకి ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ ఆటంకాలు కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకోసం అంటే ఈరోజు కార్మికుల రోడ్డు ఎక్కడం అంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇప్పటికీ 4.5 సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. మా మున్సిపల్ కార్మికుల్లోనే అవుట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పి రెండు పద్ధతులు తీసుకొచ్చారు. ఈ రెండింటిని వేరువేరు చేసి, మమ్మల్ని వేరువేరు చేసి, మా కార్మికుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులని, అవుట్ సోర్సింగ్ కార్మికులు అని చెప్పేసి రెండు భాగాలుగా చేసి, ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలుగా ఇద్దరు పుడితే ఎట్టి ఎడదీయాలనేది ఈ ప్రభుత్వాలు నేర్పిస్తున్నాయి. ఇప్పుడు గతంలో అవుట్ సోర్సింగ్ అనేది లేదు. ఈ ప్రభుత్వాలు వద్ది చేకూర్చుకోవడానికి కార్మికుల్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు అని చెప్పేసి ఒక పద్ధతిని తీసుకుని వచ్చారు. ప్రతి కార్మికుడు అవుట్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ఇంతవరకు లేదు, గత ప్రభుత్వం అదే పద్ధతి చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని తీసుకుపోయే అప్పుడు కాంట్రాక్ట్ ఒక 3% కింద పెట్టారు. ఇప్పుడు ఆ 3% ఎవరు లేకుండా ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి మా ప్రాణాలన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టారు. వాళ్ళు చంపితే సావండి, బతికిస్తే బతకండి అనే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. 4.5 సంవత్సరం గడిచిపోయి రేపో మాపో ప్రభుత్వం దిగిపోతున్న సందర్భంలో ఇప్పటికి కూడా మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామన్న వాగ్దానం ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు కూడా ఈరోజు మేము మున్సిపాలిటీ కార్మికులు కూడా కడుపు కొడుతున్నాయి. దాంట్లో భాగంగా మా నాయకులు ఈరోజు వంటావార్పు కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గూడూరు సిపిఎం ఆఫీస్ మాయాబజార్ నుంచి కూడా ప్రజలతో వచ్చి ఈరోజు ఇక్కడ వంటావార్పు కార్యక్రమం కూడా చేపట్టాం. అయినా ఈరోజు వంటావార్పు కార్యక్రమానికి దిగతీర్చిందంటే ఒక ప్రభుత్వం పోయి మండు వైఖరి. ఈరోజు అయ్యా మనం అనుకుందాం, మున్సిపాలిటీ కార్మికులు ఎంత పని చేస్తున్నారో, ఎంత శ్రమ చేస్తున్నారో మనకు అందరికీ తెలుసు, గూడూరు ప్రజలకు కూడా తెలుసు. అటుమింటు వాళ్ళని కూడా కడుపు కొట్టడం చాలా దారుణమైన పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వం పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు. అయ్యా కళ్ళబుల్లి కథలు చెప్పాడు, ఈరోజు గద్దె కూర్చున్నాడు. ఇచ్చిన హామీలు ఏమన్నా అమలు చేయకపోగా నేను ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చున్నాను. ఎక్కడిచ్చే ఉద్యోగాలు నేను కలుగుతున్నాం. ఈరోజు గతం నుంచి కూడా నువ్వు ప్రభుత్వం రానప్పటి నుంచి కూడా ప్రైవేట్ కార్మికులు ఈరోజు అవసరిస్తుందా? ఈరోజు వంటవార్పు కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయం ముందు జరపాలనేటువంటి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే మేము ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా మా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమానికి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ శిబిరంలోనే ఉంటాము. ఈ శిబిరానికి వచ్చి మాకు సందేహం ఎవరైనా ఇచ్చే మా ఇతర సంఘ కార్మికులు కూడా వచ్చినారు, సంఘీభావం తెలియజేస్తారు. అందుకని మేము ఇక్కడ మౌనం మా టెంట్లో మేము కూర్చొని మా నినాదం ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. సోదరులారా, మీరందరూ సహకరించారు. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15 నుండి నవంబర్ 27 వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం,
కోసం సంతానం పొందటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.